हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अत्तवंटा वर्सेस कोडली वंटा। मेरु मा वीडियो मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसी ऑल नोटिफिकेशन ऑन चेसुकोंडी। इवाल्टि अत्तवंटलो अंदरू एंतगानो इष्टपड़े कोब्बरी पाल्कोवा। मुंदुगा स्टोव ऑन चेसी नॉन स्टिक कड़ाई पेट्टुकोनी 1 कप कोब्बरी तुरुम वेसुकोनी, हाफ कप पंचदार वेसी बागा मिक्स चेसुकोवाली। दग्गर पड़े वरकु अप्पुडप्पुडु कलुपुतू उंडाली। वीडियोलो चूपिस्तुन्नट्टुगा दग्गर पड्डाक फ्लेवर कोसम कोद्दिगा इलाची पौडर वेसी बागा मिक्स चेसुकोनी स्टोव ऑफ चेसुकोनी पक्कन पेट्टुकोवाली। तर्वात कोवा कोसम अडुगु मंदंगा उन्न वेडल्पांटि पात्र तीसुकोनी 2 లీటర్స్ పాలు వేసి బాగా మరగనివ్వాలి। ఈ పాత్ర అల్యూమినియంది కాని ఇత్తడిది కాని తీసుకుంటే పాల్కోవా కలర్ అందంగా వస్తుంది। వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి। మిగడ కట్టకుండా సైడ్స్ అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి। ఎప్పుడైనా సైడ్స్ అంటుకుంటే వాటిని మనం గరిటతో తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। పాల్ దగ్గర పడే వరకు కొంచెం ఓపిగ్గా కలుపుకుంటూ ఉండాలి। పాల్ దగ్గర పడడానికి 20-30 మినిట్స్ పడుతుంది। బయట స్వీట్ షాపుల్లో కొనుక్కునేకంట ఇంట్లోనే ఇలా చేసుకుంటే పిల్లల హెల్త్ కి కూడా చాలా మంచిది। వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడ్డాక ఏమన్నా ఉండల్లా ఉంటే వాటిని బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి। తర్వాత 400 గ్రామ్స్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। షుగర్ మెల్ట్ అయ్యాక ఇందాకున్న కన్సిస్టెన్సీ ఉండదు, కొంచెం పల్చగా అవుతుంది। మళ్ళీ దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి। నాకు దగ్గర పడడానికి 15 మినిట్స్ పట్టింది। వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కోవాని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి గరిటతో। ఇలా చేయటం వల్ల కోవా అనేది చాలా స్మూత్ గా ఉంటుంది, అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుస్తుంది। కోవా కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కోవాని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకొని, మన ఇందా కొబ్బరిసుని తయారు చేసుకున్నాం కదా, దాని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని ఆ ఉండల్ని తీసుకొని ఒకటి లోపల స్టఫ్ చేసుకొని ఇలా బాల్లా అన్న చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చు। నేనైతే బాదం షేప్ చేసుకుందామని బాదం షేప్ చేస్తున్నాను। ముందు బాల్లా చేసుకొని దాని బాదం షేప్ లోకి మార్చుకొని, తర్వాత గీతల డిజైన్ కోసం నేను గవ్వల్ చేసుకునే దాంతో దానిపైన ప్రెస్ చేశాను। అంతే అత్తవంట ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే కొబ్బరి పాలకోవా రెడీ। ఇవాల్టి కొడలి వంటలో ఖజ్జూరంతో పాలకోవా। ముందుగా ఖజ్జూరాన్ని సీడ్స్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। తర్వాత కోవా చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న వెడల్పాంటి పాత్ర తీసుకొని అందులో 2 లీటర్స్ పాలు వేసి కలుపుతూ ఉండాలి। కోవా అడుగు అంటుకోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉంది। మనం పాత్ర తీసుకున్నాం కదా, ఆ పాత్రలో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత పాలు వేసుకోవడం వల్ల అడుగు అంటుకోదు। దగ్గర పడే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి। మనకి సైడ్స్ అంటుకున్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్ చేసుకొని సైడ్స్ మొత్తం గరిటతో తీసుకొని మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడ్డాక వేరే నాన్ స్టిక్ పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి। తర్వాత
హాఫ్ కేజీ ఖర్జూరం పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత హ్యాండ్స్కి ఘీ అప్లై చేసుకొని ఏదైనా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. నేనైతే రెక్టాంగిల్ షేప్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ చేసుకోవటమే. అంతే కోడలి వంట, ఖర్జూరంతో పాల్కోవా రెడీ. మీరు కూడా ఈ పొంగల్కి ట్రై చేసి మీకు అత్త వంట నచ్చిందా, కోడలి వంట నచ్చిందా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.